ఎపిసోడ్ 3 శ్రీమద్ రామాయణం బాలకాండ రెండవ సర్క. నారదుడు చెప్పిన సంక్షిప్త రామాయణమును విని వాల్మీకి మహర్షి మరియు ఆయన శిష్యులు నారదుడిని ఎంతో భక్తితో పూజించారు. తర్వాత నారదుడు దేవలోకంకి వెళ్ళిపోయాడు. తర్వాత వాల్మీకి మహర్షి తమ సానాది తీరమునకు వెళ్ళాడు. ఏమాత్రం మలినము లేని ఒక రేవు వద్దకు వెళ్ళాడు. తన శిష్యుని తనకు కావలసిన పాత్ర నారబట్ట తెమ్మన్నాడు వాల్మీకి. ఆ రేవులో స్నానం చేయడానికి సంకల్పించాడు. ఆ ప్రకారంగా శిష్యుడు వాల్మీకి చెంబు నారబట్టలు ఇచ్చాడు. వాటిని తీసుకొని వాల్మీకి ఆ వనమంతా ఒక్కసారి కలయ చూచాడు. కొంచెం దూరంలో ఒక చెట్టు మీద నిర్భయంగా విహరిస్తున్న కౌంచపక్షుల జంటను చూచాడు. అంతలో ఒక బోయవాడు ఆ కౌంచపక్షుల జంటలో మగపక్షిని తన బాణంతో నిర్దయంగా కొట్టి చంపాడు. ఆ మగపక్షి రక్తం కారుతూ కింద పడిపోయింది. కింద పడిపోయిన మగపక్షిని చూచి ఆడపక్షి ఎంతో దుఃఖించింది. కింద పడ్డ మగపక్షి చుట్టూ దీనంగా తిరుగుతూ ఏడుస్తూ ఉంది. ఏడుస్తున్న ఆడపక్షిని చూచాడు ఆయన మనసు ద్రవించిపోయింది. వాల్మీకి ఆ బోయవాణ్ణి చూచి ఇలా అన్నాడు, ఓ బోయవాడా, నీవు మన్మథావస్థలో ఉన్న పక్షుల జంటలో ఒక దానిని చంపావు, కాబట్టి నీవు కూడా అల్పాయుషుడవ్వుదవు గాక అనే వాక్యము వాల్మీకి నోటి నుండి వచ్చింది. అంతలో తనలో తాను ఇలా అనుకున్నాడు, ఇదేమిటి, నేను ఈ పక్షుల జంటను చూచి ఇలా అనుకోవడం ఏమిటి, నా నోటి నుండి ఇటువంటి వచనములు రావడం ఏమిటి అని అనుకున్నాడు. వెంటనే తన శిష్యుని పిలిచి ఇలా అన్నాడు, ఆ కౌంచ పక్షులలో ఒక దానిని బోయవాడు చంపగా దానిని నేను చూచి చలించిపోయి పాదభగ్ధంగా ఒక వాక్యము చెప్పాను, అది వృధా కారాదు, అది శ్లోకముగా ప్రసిద్ధి చెందుతుంది అని పలికాడు. శిష్యుడు వెంటనే ఆ శ్లోకము కంఠస్థం చేశాడు. తర్వాత వాల్మీకి స్నానం చేయడానికి వెళ్ళాడు. స్నానం చేసిన తర్వాత తన ఆశ్రమానికి పోతూ ఆ శ్లోకమునే మననం చేసుకుంటున్నాడు. ఆయన వెంట భరద్వాజుడు అనే ఆయన శిష్యుడు వెంట వెళ్తున్నాడు. వాల్మీకి ఆశ్రమనకు పోయి తన నోటి వెంట వచ్చిన శ్లోకముని మననం చేసుకుంటూ ధ్యానంలో కూర్చున్నాడు. ఆ ధ్యానంలో ఆయనకు ఇతర వాక్యాలు కదలుగా స్ఫురించాయి. ఆ సమయంలో బ్రహ్మదేవుడు వాల్మీకిని చూడడానికి ఆయన ఆశ్రమమునకు వచ్చాడు. బ్రహ్మగారిని చూచి వాల్మీకి సంభ్రమంతో లేచి చేతులు జోడించి నిలబడ్డాడు. బ్రహ్మదేవునికి హార్ఘ్యము పాద్యము సమర్పించాడు. ఉచితాసనం మీద కూర్చోబెట్టాడు. బ్రహ్మదేవుని ఆదేశం మేరకు తాను కూడా ఒక ఆసనం మీద కూర్చున్నాడు. వాల్మీకి మనసులో మాత్రం ఆ కౌంచపక్షుల జంట గురించి ఆలోచిస్తున్నాడు. ఆహా, అందంగా విహరిస్తున్న కౌంచపక్షుల జంటలో ఒక దానిని ఆ క్రూరుడు నిర్దయంగా కొట్టాడు కదా అని ఆలోచిస్తున్నాడు. వాల్మీకి మనసు దుఃఖంతో నిండిపోయింది. అప్రయత్నంగా వాక్యము ఆయన నోటి నుండి వచ్చింది. ఆ వాక్యము విన్నాడు బ్రహ్మ, ఓ వాల్మీకి మహర్షి, నీ నోట వెంట వచ్చిన వాక్యము శ్లోకమే, అందుకు సందేహం లేదు, ఇది నా సంకల్పమే, నా సంకల్పము వలనే నీ నోటి వెంట ఆ వాక్యము వెలువడింది, అది శ్లోకము అయ్యింది, నీ పుణ్యప్రదమును మనసును రమింపజేయినది. ఆగు, రాముని యొక్క చరితమును శ్లోక రూపంలో కావ్యంగా రచించు. రాముడు ధర్మాత్ముడు, గుణవంతుడు, బుద్ధిమంతుడు. రాముని కథను నీకు నారదుడు చెప్పాడు కదా, అదే కథను స్తవిస్తరంగా చెప్పు.
రాముడు సీత లక్ష్మణుడు రాక్షసులు మొదలగు వారు గురించి నీకు తెలిసిన విషయములు తెలియని విషయములు అన్నీ ఇప్పుడు నీకు స్పష్టంగా గోచరమవుతాయి. ఈ రామాయణ కావ్యంలో నీవు రాసిన ఏ ఒక్క మాట కూడా అసత్యము కాదు. కాబట్టి నీవు రామకథను శ్లోక రూపంలో రచించు. ఈ చరాచర జగత్తు ఉన్నంత వరకు ఈ రామచరిత్ర ఈ శ్లోకముల్లో ఈ లోకంలో నిలిచి ఉంటుంది. నీచే రచింపబడిన రామాయణ కావ్యము ఎంతకాలం ప్రచారంలో ఉంటుందో అంతకాలం నేను సృష్టించిన సమస్త లోకముల్లో నీవు నివసిస్తావు అని పలికాడు బ్రహ్మదేవుడు. తర్వాత బ్రహ్మదేవుడు అంతర్ధనమయ్యాడు. ఇదంతా విన్న వాల్మీకి మహర్షుల శిష్యులు ఆశ్చర్యపోయారు. రామాయణ కావ్యమునకు మూలమైన ఆ శ్లోకము మరలా మరలా స్మరించుకున్నారు. ఒకరితో ఒకరు చెప్పుకుంటూ మననం చేసుకున్నారు. నాలుగు పాదాలతో సమసంఖ్య గల అక్షరములతో మహర్షి నోటి నుండి వచ్చిన ఆ శ్లోకము శిష్యులు మాటిమాటికి గానం చేయడం వల్ల శ్లోకత్వం పొందింది. ఇదంతా గమనించిన వాల్మీకి మహర్షి రామాయణం మహాకావ్యమును అదంతా ఇదే విధంగా శ్లోక రూపంలో రచిస్తాను అని నిశ్చయించుకున్నాడు. వాల్మీకి మహర్షి రామచరితమును ఉదారమైన పదములతో మనోహరములైన అక్షరములతో కూర్చించి వందలాది శ్లోకములలో రచించాడు. ఆ మహాకావ్యం సమానులతోనూ సంధులతోనూ వ్యక్తులతోనూ సుమధురములతోనూ అర్థవంతములు అయిన కావ్యములతోనూ అలరారింది. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 2వ సర్గ సంపూర్ణం.